నువ్వు మాంసం తింటే ఐదు జన్మల్లో నేర్చుకోవాల్సింది యాభై జన్మల్లో నేర్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు నీకు నువ్వే శత్రువు అయ్యావు. బాగా చికెన్ మసాలా పట్టించి తిన్నావు, రోజుకో చికెన్ తిన్నావు, చచ్చావు. యాభై ఏళ్లలో ఎన్ని చికెన్లు, ఎంత హింస, ఎంత పాప ముఠ కట్టుకున్నావు, ఎంత రక్తపాతం చేసావు. మళ్ళీ వచ్చే జన్మలో దాన్ని అనుభవించవలసింది నువ్వే కదా. అప్పుడు నీకు నువ్వే శత్రువు అయ్యావు. నువ్వు ధ్యానం చేశావు, నీ పాపాలంతా కడుక్కున్నావు, నీకు నువ్వే బంధువు అయ్యావు. నిన్ను ఏ రాముడో కృష్ణుడో వచ్చి శివుడో వచ్చి రక్షించడు, నిన్ను నువ్వే రక్షించుకోవాలి. అన్యథా శరణం నాస్తి. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. అన్యథా శరణం నాస్తి. నేను నీకు చేయలేను, నువ్వు నాకు చేయలేవు. నేను నాకు చేసుకోగలను, నువ్వు నీకు చేసుకోగలవు. ఎవరికి వారే యమునా తీరే. నేను ఈ శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రము, ధ్యాన శాస్త్రము ప్రవచించగలను, చెప్పగలను, నీకు నేర్పించలేను. మీరు నేర్చుకోగలరు, శ్రద్ధగా వింటే నేర్చుకుంటారు, లేకపోతే లేదు. సంస్కృత పండితుడు సంస్కృతం చెప్తుంటాడు క్లాస్లో, నేర్చుకునేవాడు శ్రద్ధగా వింటే నేర్చుకుంటాడు. వీడికి శ్రద్ధ లేకపోతే వాడు వీడికి నేర్పించజాలడు.